Namaste, Neen Madhavi. Best in the Business Karyakramaniki Swagatam. Matru Murti, Matru Bhumi, Matru Bhashami the Mamakaraniki Chirunama, Varaprasad Reddy. Recombinant Hepatitis B vaccine to Desam Kirtini Viswavyaptam Chesana Shantha Biotech founder KI Varaprasad Reddy. Ivaram Manatit. Namaskaram Varaprasad. Namaskaram. Welcome to our show, Andy. Thank you. జనని జన్మ భూమిశ్చ అనే వాక్యానికి నిలువెత్తు అర్థంలా ఉన్నారు మీరు. జన్మనిచ్చిన అమ్మ శాంత పేరుతో జన్మభూమి అయిన భారతదేశంలో చిన్నారులందరికీ అతి తక్కువ ధరలో వ్యాక్సిన్స్ అందించారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అయిన మీరు బయోటెక్ రంగంలోకి వచ్చిన నేపథ్యం చెప్తారా? ఇది సాధారణంగా ఎవరైనా ఒక వ్యాపారాన్ని నిర్దేశించుకున్నప్పుడు సప్లై డిమాండ్ గ్యాప్ అన్న సూత్రంతోనూ, లేకపోతే ఏది ప్రస్తుతం మంచి హై రైజ్లో ఉంది, కొంతకాలం గ్రానైట్, కొంతకాలం పౌల్ట్రీ, కొంతకాలం రియల్ ఎస్టేట్, అంటే పోకడ ఎలా ఉంటుందంటే వాతావరణం అంతా గమనించి అందరూ దాంట్లో వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలని హెడ్ మెంటాలిటీ, అంటే గొర్రెదాటు తత్వం. అది ఆ రకంగా వ్యాపారాలు జరుగుతుంటాయి. ఇంకొకరు మంచి ట్రైన్డ్ మ్యాన్ పవర్, అంటే మేనేజర్స్, ఎంబీఏలు చదివిన వాళ్ళు, వాళ్ళ అంచనాలు ఏంటంటే సప్లై డిమాండ్ గ్యాప్, ఆ తర్వాత యాన్యువల్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్, ఇవన్నీ జార్గన్స్. ఒక వ్యాపారం మొదలెట్టాలంటే కావలసిన అంశాలు ఏంటంటే దీనికి అసలు డిమాండ్ ఉందా, దీనికి టెక్నాలజీ ఉందా, దీనికి గవర్నమెంట్ నుంచి ఏమైనా రాయితీలు ఉన్నాయా, మనం ఈ పరిశ్రమ మొదలెడితే వాళ్ళు ఏమైనా మనకు కన్సెషన్స్ ఇస్తారా, బ్యాంకులు దీనికి ఈజీగా లోన్స్ ఇస్తాయా, దీనికి కావలసినటువంటి మనుషులు, ట్రైన్డ్ మ్యాన్ పవర్, ఈ సెక్టర్లో ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ చూసుకొని దిగుతారు. అవును, అది దాన్ని ఏమంటారంటే ఫక్తు వ్యాపారం. శాంత ఆ రకమైనటువంటి నేపథ్యం నుంచి రాలేదు. శాంత నేపథ్యం మీరు కానీ వింటే ఇది ఒక ఇండస్ట్రియలిస్టు చేసుకున్నటువంటి ఒక ప్రణాళిక, అతను ఊహించినటువంటి పరిశ్రమ అని అనుకోవడానికి వీల్లేదు. ఇది యాదృచ్ఛికంగా సడన్గా చాలా హఠాత్తుగా ఇది అవసరం, తప్పనిసరిగా చేయాలి, ఎవరో ఒకరు చేయాలి అన్నటువంటి ఒక కంపల్షన్ వచ్చింది. వచ్చినప్పుడు ఇది నా సబ్జెక్ట్ కాదు, మీరు అన్నట్టుగా నేను ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, ఈ జీవ సాంకేతిక పరిజ్ఞానం అంటే లైఫ్ సైన్సెస్, దీనికి సంబంధించిన వాళ్ళు చేస్తే మంచిది, ఔషధ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసినా మంచిది అన్న ఉద్దేశంతో నేను వాళ్ళనే చెప్పాను ఇట్లా చాలా అవసరం ఉంది, ఇంటర్నేషనల్గా దీని మీద మన మీద చాలా న్యూనతాభావం ఉంది, వాళ్ళు మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో, మనల్నే కాదు నేబరింగ్ కంట్రీస్ ఉంటాయి, మన పరిసర దేశాలు ఉన్నటువంటి బంగ్లాదేశు, పాకిస్తాను, శ్రీలంక ఇలాంటి దేశాలు కూడా వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు కాపాడుకోవట్లేదు. ఈ హెపటైటిస్ బి అయినటువంటి లివర్ ఇన్ఫెక్షన్, దీని నుంచి విముక్తికి ఒక వ్యాక్సిన్ కావాలి, ఆ వ్యాక్సిన్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్లో చేర్చాలి. మనకు కొన్ని ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఉన్నాయి, బీసీజీ అని ఒకటి ఉంది, ఎంఎంఆర్ అని ఒకటి ఉంది, ఇలాంటి వ్యాక్సిన్స్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఆ ఇమ్యూనైజ్ షెడ్యూల్లో పెట్టండి, డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు నిర్దేశించారు. అట్లా వాళ్ళ నిర్దేశన అనుసరించినటువంటి దేశాల్లో ప్రథమంగా మనం ఇండియా, మన జనాభా ఎక్కువ కదా, మనం ఫాలో కాకపోతే ప్రపంచంలో 1/6 వంతు ఫాలో కాలేదనే లెక్క. దాంతో వాళ్ళకి కన్సర్న్ వచ్చింది, బాధ వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో దీని గురించి చాలా తీవ్రంగా విమర్శించారు. విమర్శిస్తూ ఏమన్నారంటే మీరు మీ బిడ్డలకి ఈ వ్యాక్సిన్ కనుక వేయకపోయినట్లయితే, 97 లోపల మీరు ఇమ్యూనే షెడ్యూల్లో ఈ వ్యాక్సిన్ చేర్చకపోయినట్లయితే మా నుంచి మీకు ఎలాంటి సహకారం, సహాయం, సానుభూతి ఏమీ ఉండవు అని బెదిరించారు. రెండోది, వాళ్ళ బిడ్డల గురించి వాళ్ళకి నిబద్ధత లేదు, కాపాడుకోవాలన్నటువంటి స్పృహ లేదు. వాళ్ళు బిచ్చగాళ్ళలాగా ఒక బెగ్గింగ్ బౌల్ తీసుకొచ్చి మాకు వ్యాక్సిన్స్ ఇవ్వండి, మాకు డొనేట్ చేయండి అని అడుగుతారు. ఎంతకాలం ఈ తలనొప్పి మనం భరించాలి, వీళ్ళు మనం ఎంతకాలం ఈ బెగ్గర్స్ నెత్తిని పెట్టుకోవాలి, అంటే ఇంటర్నేషనల్ సెమినార్లో ఇలా మాట్లాడారు, అది చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అది వైట్ ఆరగెన్స్. అవును, నేను అది దానికి కూడా నేను వెళ్ళాల్సిన సమయం, నాకు దాని తగ్గ బ్యాక్గ్రౌండ్ లేదు. నా కజిన్ ఆ లైఫ్ సైన్స్ సంబంధించిన వ్యక్తి, వారు వెళ్తున్నారు కాబట్టి ఆయనతో పాటుగా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇది విన్నప్పుడు చాలా బాధ అనిపించింది.
ఇదేమిటి ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది అని. ఆ రోజుల్లో ఇప్పట్లాగా సెల్ ఫోన్లు ఐఎస్డీలు లేవు. పెద్ద ప్రయత్నం మీద ఇండియాకి కాల్ చేసి, ఇది జరిగింది జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్మిట్లో, అడిగితే డాక్టర్ని అడిగాను, డాక్టర్ ఫ్రెండ్ని, అవును ఇది చాలా అవసరమైన వ్యాక్సినే, పిల్లలకే కాదు సర్జన్స్ నాలాంటి సర్జన్ కూడా ఆపరేషన్ థియేటర్లోకి తగు జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యాక్సిన్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ నాకు రావచ్చు, అది దొరకదు ఇక్కడ లోకల్గా, దొరికినా చాలా ఖరీదు, మేము డబుల్ గ్లోవ్స్ వేసుకొని ఆపరేట్ చేస్తున్నాం అన్నాడు ఆయన. డబుల్ గ్లోవ్స్ ఎక్కడైనా తెగింది అనుకోండి ఇన్ఫెక్షన్. సరే దీని గురించి ఏమైనా చేస్తే మంచిదని ఇండియాకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్ని అడిగాను, ఆల్రెడీ ఔషధ రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా నిష్ణాతులు, పెద్ద సంస్థలు ఏవి, అబ్బాబ్బే బయోటెక్నాలజీ పరంగా చేయాలి దాన్ని, అది ఇక్కడ లేదు ఇండియాలో, బయోటెక్నాలజీ అన్నదే ఇంకా దానికి మనకు లేదు, ఆ రకమైన అనుభవం లేదు, ఆ పరిజ్ఞానం లేదు, ఆ టెక్నాలజీ నాట్, వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఇట్, ఇట్ టేక్స్ టైమ్ అన్నారు. నాకు అపారమైన నమ్మకం. ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లైఫ్ సైన్సెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది కంట్రీ. అవును, సిసిఎంబి ఉంది ఇక్కడే, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఢిల్లీలో ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ. పూనాలో ఎన్ఐవి ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇంత సాంకేతిక పరిజ్ఞానం మన పిల్లలు చెప్పుకుంటున్నాం, మనం చేయలేకపోవడం ఏంటి, మనకు అది తెలియకపోవడం ఏంటి అని ఒక గాఢమైన, వాళ్ళు చెప్పింది నా అంధవిశ్వాసం, నేను అనుకున్న గాఢ విశ్వాసం. యువర్ ఫూలిష్, యువర్ ఎమోషనల్, నువ్వు అనవసరంగా దీని మీద పెట్టుకుంటున్నావు, అది తేలిక కాదు అని అన్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్, పెద్ద కంపెనీలు. సరే ఆ టైం సమయంలో నేను ఎవరో చేయకపోతే నేనైనా చేయాలని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల ఇది నాట్ బై ఎనీ విజన్, ఇట్ ఇస్ బై ప్రొవోకేషన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ లైన్. అంతేగాని ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది చేయొచ్చు అని కాదు, అది డిమాండ్ లేదు కూడా ఎట్లా చెప్పగలంటే, ఆనాటికి నన్ను బ్యాంకులకు అప్రోచ్ అయినప్పుడు చెప్పారు 185,000 డోసులు ఇంపోర్ట్ అవుతున్నాయి ఇండియాకు బయట నుంచి. 185,000 డోసులు అంటే ఒక్కో బిడ్డకి 3 డోసులు ఇవ్వాలి, 62,000 మంది మాత్రం వాడుతున్నారు. మనకు సాలీన సంవత్సరానికి 2.5 కోట్ల మంది పిల్లలు, 25 మిలియన్ చిల్డ్రన్ ఉన్నటువంటి ఇక్కడికి 60,000 మంది పిల్లలకి అది చాలదు. అవును, కానీ వాళ్ళు భవిష్యత్తు చూడరు. ప్రస్తున్న మార్కెట్ దాంట్లో 10% నీ మార్కెట్ షేరు అంటే కేవలం నేను అమ్మగలిగేది 60,000 మంది పిల్లలకంటే 180,000, 18,000 డోసులు. 18,000 డోసులు అది ఏమిటి, అది చాలా ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి వాడలేదు, దాన్ని తక్కువకి ఇవ్వాలని నా నిర్ణయం. నా నిర్ణయం ఏంటంటే మిగతా వ్యాక్సిన్లు ఎలా తక్కువ రేట్లో ఉన్నాయో, బీసీజీ ఉంది, ఎంఎంఆర్ ఉంది, డిపిటి ఉంది, అవన్నీ 40-50 రూపాయలు ఉంటాయి, ఇది కూడా 50 రూపాయలకి ఇవ్వాలి. దాని ప్రాజెక్ట్ సైజ్ తెలియదు, ప్రాజెక్టు కావాల్సిన వనరులు తెలియదు, ప్రాజెక్టు టెక్నాలజీ డెవలప్మెంట్కి ఎంత కాలం పడుతుందో తెలియదు, దానికి కావాల్సిన బిల్డింగ్స్ తెలియదు, ప్లాంట్ అండ్ మిషనరీ తెలియదు, గుడ్డిగా ఇది మాత్రం గుడ్డిగానే 50 రూపాయలకే చేయాలి, అప్పుడే అందరి పిల్లలు వాడతారు దీన్ని. ఒక నిర్ణయానికి వచ్చాను. అంటే ఈ వ్యాక్సిన్స్ మీద బోర్లేడు లాభాలు గడుస్తున్న విదేశీ సంస్థలు మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నించలేదా? ఓ, రకరకాల అంటే సినిమాలాగానే కాల్స్. అవునా? హౌ మచ్ యూ ఇన్వెస్టెడ్? సేఫ్ 5 మిలియన్, 10 మిలియన్, టేక్ 50 మిలియన్, గెట్ అవుట్. ఈ రకమైన ఫోన్ పే అవుట్ ఆఫర్స్ వచ్చాయి మీకు? పే అవుట్ ఆఫర్ అనేది ఒక రకమైన బిజినెస్ ప్రపోజల్ అమ్మా, ఇది ఆఫర్ కాదు, థ్రెట్. థ్రెట్ ఎవరు? 10 మిలియన్, 15 మిలియన్, టేక్ 50 అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అనే మాట ఏమిటి? ఈ లైన్లో నువ్వు ఉండొద్దు, వెళ్ళిపో, పక్కదప్పు. ఏ కంట్రీ నుంచి వచ్చింది తెలియదు కదా, మనకేం చేస్తుంది? ఆ రోజు లేదు కదా, ఫోన్లో వచ్చేవి. తర్వాత నాకు కొందరు ముగ్గురు సలహా చెప్పారు, వద్దు మీకు థ్రెట్ ఉంది, ఎందుకు అనవసరంగా మీరు మటినేషన్తో పెట్టుకుంటారన్నారు. పర్లేదు, ఇది నాకు ధైర్యం ఉంది, వాళ్ళు చంపేసినా పర్లేదు కానీ ఇది కార్యం చేయాలి మనం అని చెప్పి అనుకున్నా. అలాంటి దాటికి ఆ పోటీ పటిమ పోరాటం అనే అంశం నన్ను పెంచిన మేనమావ, ఆయన కమ్యూనిస్ట్ యోధుడు. మీ అమ్మా నాన్నకంటే మీ మేనమావ ప్రభావం మీ మీద చాలా ఎక్కువ? అంటే చిన్నప్పటి నుంచి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను, 5వ ఏటని ఆయన దగ్గరే ఉండేవాడు, ఆయన దగ్గరే పెరిగాను. ఆయనకి పెళ్లి చేసుకోలేదు, ఆయన ఆస్తులంతా పార్టీ పరం చేసేసి నన్ను పెంచారు, అంటే మా అమ్మమ్మ పెంచింది.
ఆయన దగ్గర ఈ రకమైనటువంటి ధోరణి, ఎవరికి లంచాలు ఇవ్వకూడదు, ఎవరికి తలంచకూడదు, ధర్మం అనుకున్నప్పుడు ఎంతైనా పోరాడాలి, చచ్చిపోయినా పర్లేదు. ప్రిన్సిపల్డ్ లైఫ్, ప్రిన్సిపల్ లైఫ్, హైలీ ప్రిన్సిపల్ లైఫ్, అది వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప లక్షణం. వరప్రసాద్ గారు, ప్రసిద్ధ ఔషధ సంస్థలు మీరు చెప్పినట్టు మిమ్మల్ని నిరుత్సాహపరిచాయి, లాభం ఉండదు అని నీరుగార్చాయి, ఆదిలోనే హంసపాదాలు అన్నట్లు మీకు ప్రభుత్వం ఇతరుల నుంచి అనేక అవరోధాలు ఎదురయ్యాయి కదా, ఎందుకు వచ్చాను రా భగవంతుడా అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, ఆ రకమైనటువంటి బలహీనత లేదు. కానీ వాళ్ళు ప్రతిబంధకము ఒక ఆబ్స్టికల్ క్రియేట్ చేసినప్పుడల్లా రెచ్చిపోయిన ఉత్సాహంతోనే పనిచేశాను, లేకపోతే జరగదు. ఇది ఇది ఎందుకు జరగదు, ఇప్పుడు టెక్నాలజీ లేదని వాదించారు ఔషధంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ పరిశ్రమ ఉన్నవాళ్ళు. ఎందుకు లేదు, మన ల్యాబ్స్లో బ్రహ్మాండంగా చెప్తున్నారు పిల్లలకి పాఠాలు, ఆ చెప్పిన పాఠం కన్వర్ట్ చేయలేమా టెక్నాలజీ కింద అని నా క్వశ్చన్. పోతే ఒక ఒక పరిశ్రమకు కావాల్సినటువంటి మిగతా వనరులు, ముఖ్యంగా ట్రైపాడ్ అంటాం అమ్మా, టెక్నాలజీ, ఫైనాన్స్, మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అనుభవం నాకుంది, నేను అప్పటికే నేను గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో 14 ఏళ్ళు పనిచేశాను, స్టేట్ గవర్నమెంట్లో 7 ఏళ్ళు పనిచేశాను, ఇండస్ట్రీలో 7 ఏళ్ళు పనిచేశాను, 28 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మేనేజ్మెంట్ తెలుసు. ఫైనాన్స్, లిమిటెడ్ ఫైనాన్స్, ఒక వ్యక్తి ఒక కుటుంబం ద్వారా తీసుకొచ్చి పెట్టగలిగే మొత్తం ఎక్కువ లేదు. ఆనాటికి నేను 92లో మా నాన్నగారు ఆ పొలం ఈ పొలం అమ్మి, మాకేం క్యాష్ లేదు, పొలాలు ఉన్నాయి, ఈ 68 లక్షలు ఇచ్చారు. 68 లక్షలతో ఇండస్ట్రీ పరిశ్రమ రాదు. నా స్నేహితులు, నా కజిన్స్ అమెరికా ఉన్న వాళ్ళు అంతా కలిపి ఒక 1.3 crores ఎంత ఇచ్చారు, అంటే 1.3 crores మొత్తం అంతా కలిపి లెస్ దాన్ 2 crores ఇచ్చారు. బ్యాంకులు ఇవ్వాలి, ఈక్విటీ మా 2 కోట్లు ఉంది, 2 కోట్లు కనీసం ఎంత ఇవ్వాలి వాళ్ళు, 1.5 times ఆ 2 times ఇవ్వాలి, 4 కోట్లన్నా కనీసం ఇవ్వాలి, ఇవ్వలేదు. ఏ బ్యాంకు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు ఏమిటంటే, వాళ్ళ అభిప్రాయం ప్రూవెన్ టెక్నాలజీకి ఇస్తాము కానీ ఆర్ఎండీకి డబ్బు ఇవ్వము, మేము ఆర్ఎండీ చేయాలంటున్నావు. అవును, ఆర్ఎండీ చేయడం అనేది వస్తుందో లేదో రిజల్ట్ ఒకటి అనుమానం, డౌటింగ్ థామసెస్. రెండోది, నువ్వు చేసిన తర్వాత కూడా ఏదో పెద్ద ఆదర్శాలు పెట్టుకున్నావు, అది 50 రూపాయలకి అమ్మాలంటావు, అప్పుడు మార్కెట్ సైజ్ చూస్తే 180,000 డోసులు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు, దాంట్లో నీ మార్కెట్ షేరు. ఇది ఒక పెద్ద తప్పమ్మా. ప్రతి బిజినెస్ స్కూల్లో నేర్పించేది ఏంటంటే, యూ షుడ్ ఎయిమ్ ఎట్ 10% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ మార్కెట్. అదొక ఫండమెంటల్ రూల్గా పెట్టేశారు. అంటే 180,000లో నీకు వచ్చే మార్కెట్ షేర్ 18,000. 18,000 ఉంటే 50 రూపాయలు ఎంతమ్మా? 9 లక్షలు. నీకు నువ్వు అడిగే లోనేమో 5 కోట్లు, 9 లక్షలు వస్తుంది నీకు వార్షికంగా. ఎప్పటికీ నాకు ఇంట్రెస్ట్ కూడా కట్టలేవు, నువ్వు నీకు ఎలా ఇస్తాను? కరెక్ట్గా వాళ్ళ లాజిక్ అది వీర్పడదు. ఒక సిమెంట్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఏసీసీ ఉంది, ఎల్ఎన్టీ ఉంది, మహా ఉంది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఒక జనరల్ మేనేజర్ పట్టుకునే వరే బాబు నా దగ్గరకు వచ్చి పనిచేయరా అంటే, ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తానంటే, అతను అతనితో పాటు టీం అంతా వచ్చేసి బ్లూ ప్రింట్స్ అంతా ఇచ్చేస్తారు, మొత్తం కట్టేయచ్చు. వాళ్ళకి ఎట్ట కట్టినా తెలుసు కదా, అది ప్రూవెన్ టెక్నాలజీ. మరి ఇక్కడ వ్యాక్సిన్, రీకాంబినెంట్ వ్యాక్సిన్ చేసినటువంటి సంస్థే లేదు. అసలు ఫస్ట్ బయోఫార్మస్యూటికల్ కంపెనీ లేదు ఇండియాలో. అది ఎలా కట్టాలి తెలియదు, అది ఎలా చేస్తారో తెలియదు. థీరీ తెలుసు, ఎవరు ల్యాబ్ పరంగా చేసిన వాళ్ళు లేరు, ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరు. అదొక అవరోధం. ఫైనాన్స్ ఒక అవరోధం, దాని గురించి అవగాహన లేకపోయిన నేను ఒక అవరోధం, విధి విధానాలు లేకపోవడం ఇంకో పెద్ద అవరోధం. నా సూత్రం ఏంటంటే, సెల్ఫ్ రిలయన్స్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. గవర్నమెంట్ ఏదో అడ్డాలు వస్తుంటాయి, చేసేయాలి, మనం చేయాల్సిన పని మనం చేయాలి. అంటే మీరు దేశంలో ఉన్న నిరుపేద చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్స్ అందించాలనే లక్ష్యంతోనే పెట్టారు శాంత బయోటెక్, కానీ దాదాపు 10 ఏళ్ళు వరకు కేంద్ర ప్రభుత్వం కొనట్లేదు. 97 ఆగస్టులో లాంచ్ చేసింది దీన్ని, 98 లేదు, 99 లేదు, 2000 లేదు, 2001 లేదు, 2010 లేదు, 2011 నాటికి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారితో నా కలయిక జరిగి కంప్లైంట్ చేశాను. చేస్తే ఎందుకు జరగలేదు ఇది అని అడిగారు. మీ హెల్త్ మినిస్టర్ నన్ను లంచం అడిగాడు అని చెప్పాను. అప్పుడున్న హెల్త్ మినిస్టర్, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ అన్బుమణి రామదాస్, ఆయన 25 కోట్లు పార్టీ ఫండ్ అడిగారండి, నేను ఇవ్వలేదు, ఇవ్వను కూడా. మీరు డైరెక్ట్గా చెప్పారు. ఆయన ఐ నో ప్లీజ్, ఐ నో అన్నారా? అంటే మీరు అంతకన్నా ఎక్కువ మాట్లాడొద్దు అని, ఐ నో ప్లీజ్ అని ఈ కాల్డ్ వన్ ఆఫ్ ది హెల్త్ సెక్రటరీ సమ్ రమేష్ దయాళ్ ఎవరో ఉన్నారు, ఫైండ్ ఏ పొలిటికల్, నాట్ ఎ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్, అంత మంచి కంపెనీ చేసిన ప్రోడక్ట్ మనం వాడకపోతే ఎంత అవమానం ఇది, వాడండి. ఆయన సెక్రటరీ అప్పుడు ముందుకు జరిగి
2011లో తీసుకున్నారు దీన్ని. ఫైనల్లీ 97 నుంచి 2011 వరకు ఎన్నేళ్ళమ్మా? 14 ఏళ్ళు. అంటే వరణ్యవాసం 13 ఏళ్ళు, అరణ్యవాసం 1 సంవత్సరం, అజ్ఞాతవాసం ఆ వ్యాక్సిన్కి. కానీ ఈలోగా మేము అమ్మగలిగింది అని కేవలం అర్బన్. మేమేం చేసాము, మా దగ్గర సేల్స్ ఫోర్స్ లేరు కనుక ఇన్నోవేటివ్గా ఒక పబ్లిక్ హాలిడే నాడు ఒక అనౌన్స్మెంట్ చేసేవాళ్ళం, అంటే విత్ పర్మిషన్ ఆఫ్ కలెక్టర్, విత్ పర్మిషన్ ఆఫ్ ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తల్లులారా మీ బిడ్డలు తీసుకురండి, సగం రేటుకే మేము వ్యాక్సిన్ ఇస్తాం, పలాని స్కూల్లో పెట్టాం, పలాని కమ్యూనిటీ హాల్లో పెట్టాం. అట్లా తండోపతండాలుగా ఆదివారం నాడు, శనివారం నాడు పబ్లిక్ హాలిడేస్ వచ్చి తల్లులు బిడ్డలు తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇచ్చుకున్నారు. 50 రూపాయలకి అమ్మేది 25 రూపాయలకి ఇచ్చాం. మీరు కన్న తల్లి పేరుతో, కన్న బిడ్డతో సమానంగా కాపాడుకున్న శాంత బయోటెక్లో వాటాలను ఫ్రెంచ్ సంస్థ సనోఫీకి ఎందుకు విక్రయించాల్సి వచ్చింది? నేను చేయలేదు అమ్మా, ఎక్కడ చెప్పారు మీకు ఈ వార్త నాకు తెలియదు. అది ఒక సంస్థ ఉంటే ఫౌండర్ ఒక్కడే చాలడు. నేను పెట్టగలిగింది 68 లాక్స్ అన్నాడు. నాతో పాటు నా కజిన్స్, నా ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేశారని చెప్పాను కదా, వాళ్ళందరూ అమ్మేసుకున్నారు. ఆ ఫ్రెంచ్ కంపెనీ వచ్చి విపరీతమైనటువంటి వాల్యూ ఇచ్చినప్పుడు, 400 రూపాయల షేర్కి వాళ్ళు 3,345 రూపాయల షేర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇర్రెసిస్టిబుల్ ఆఫర్ అంటారు దాన్ని, మూర్చబడిపోయారు కింద. వాళ్ళు పెట్టిన 100 రూపాయలకి 50,000 ఇస్తా ఉంటే, 100 రూపాయలకి 50,000 ఇస్తా ఉంటే ఎవరు ఎవరు ఊరుకుంటారు? అందరూ అమ్మేసుకున్నారు, ఇంక్లూడింగ్ మై డాటర్స్. నేను అమ్మలేదు, నేను ఫౌండర్గా ఉండిపోయాను కాబట్టి నేను ఇంకా దాన్ని చైర్మన్గా కొనసాగుతున్నాను, ఇంకా దాంట్లో నా అంటి నా ఊపిరినంత వరకు ఉంటాననుకుంటున్నాను. వాళ్ళు కూడా నా నన్ను ఉండాలని నన్ను దానికి ఫేస్ వాల్యూ ఉంది, మీరు ఉండాలి కంపెనీకి అని చెప్పని. అంటే ప్రస్తుతం మీ పాత్ర ఏంటి? నా పాత్ర, నేను బోర్డుకి చైర్మన్. ఓకే. ఆ తర్వాత వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది వ్యాక్సిన్స్ మీద, దానికి చైర్మన్. అనేక ఆడిట్ కమిటీస్ అవి ఉంటాయి కదా, వాటిలో ఉంటాను. రోజువారీ కూలీ చేయటం లేదు, జీతం తీసుకోవట్లేదు, నేను జీతం తీసుకోను కానీ దానికి సంబంధించిన పనులన్నీ చేస్తాను. రోజు వెళ్ళను మీటింగ్, అన్పెయిడ్ బట్ వెరీ ఫుల్ఫిల్లింగ్ జాబ్, సాటియేటింగ్ జాబ్ కరెక్ట్ అయిన ఇంగ్లీష్లో అయితే అది ఆత్మసంతృప్తి. సనోఫీ కంపెనీని టేక్ ఓవర్ చేసాక అనేక సంవత్సరాలైంది, ప్రొడక్షన్ పైప్ లైన్ మీద దీని ప్రభావం ఏంటి? అంటే శాంత బయోటెక్ ఉన్నప్పుడు మీరు చాలా ఫ్రీక్వెంట్గా ప్రొడక్ట్స్ తెచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంపాక్ట్? కరెక్టే, మీరు అడిగిన మంచి ప్రశ్న ఇచ్చారు. సాధారణంగా అమ్మ మనం హృదయంతో ఆలోచిస్తాం, వాళ్ళు మెదడుతో ఆలోచిస్తారు. ఎస్, వాళ్ళకి హృదయం తక్కువ, మెదడు ఎక్కువ. మనకు మెదడు ఉన్నా కూడా ఇట్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవర్ హార్ట్. అయ్యయ్యో అది తహితీలో కొలరా ప్రపంచం ఎక్కువగా ఉంది అని చెప్పి హడావిడిగా చేస్తాం, ఆ వ్యాక్సిన్ తయారు చేసి పంపిస్తాం. 5 ఏళ్ళు వాళ్ళు ఇంక్యుబేషన్లో పెడతారు, టెస్ట్ చేస్తూనే ఉంటారు. మనం మూడు బ్యాచెస్ టెస్ట్ చేసి ఓకే అని క్లియర్ చేస్తాం, వాళ్ళు 40 బ్యాచ్లు టెస్ట్ చేయాలంటారు. 5 ఏళ్ళు పడుతుంది, మనం ఒక్క 6 నెలల్లో తీసుకురాగలిగిన దాన్ని వాళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. కారణం ఏంటంటే అతి జాగ్రత్త. ఎందుకు ఆ జాగ్రత్త అని అడగండి, వాళ్ళకి ప్రోడక్ట్ లయబిలిటీ కేసెస్ వస్తాయి, మన దేశంలో అవి లేవు. మనకేమన్నా ఒక బిడ్డకి ఏమన్నా కొంచెం సుస్థి చేసింది అనుకోండి, వ్యాక్సిన్ ఇచ్చాక మనం సర్ద పెట్టేస్తాం, ఆ తల్లి కూడా ఓకే సరే అంటారు పోతారు. అక్కడ కొంచెం జ్వరం వస్తే నా బిడ్డకి జ్వరం వచ్చింది వ్యాక్సిన్ ఇచ్చాక, $1 million కేసేస్తారు, పే చేయాలి వాళ్ళు. అదొక బాధ ఉంది వాళ్ళకి, అందుకని అతి జాగ్రత్తగా ఉంటారు. రెండోది, మా సంస్థ వాల్యూ ఓకే $850 మిలియన్ అన్నారు, ఒక 3,000 కోట్లు. వాళ్ళ సంస్థ విలువ 100,000 కోట్లు ఉంటుంది. దాన్ని మూసేయమని వాళ్ళకి కేసు ఇస్తే ఏమైపోతారు వాళ్ళు? అతి జాగ్రత్త, అతి జాగ్రత్త. వరప్రసాద్ గారు, మీరు శాంత బయోటెక్ని ప్రారంభించినప్పుడు మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఇప్పటికీ కొనసాగించగలుగుతున్నారా? అంటే ప్రతి స్టేక్ హోల్డర్కి లాభం ఉండాలి, బీట్ ద ఎంప్లాయీ ఆర్ ది కస్టమర్ ఆర్ ఈవెన్ ద షేర్ హోల్డర్. అవునమ్మా, అదే లక్ష్యం. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఏది కూడా ఏకపక్షంగా జరగదు, అందరినీ కలుపుకుపోయిన ఒక టీం, అది ఒక టీం వర్క్. నాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు, పద్మభూషణ్ ఉంటే పద్మానికి దళాలు ఉంటాయి, సహస్ర దళాలు. ఈ అవార్డులో ఉన్నటువంటి ఆ పద్మంలో అన్ని దళాలు నా సహచరులు, గవర్నమెంట్లో కొంతమంది మంచివాళ్ళు, అందరు కాదు చాలా కొద్ది మంది మంచివాళ్ళు, తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అలా అన్ని రకాల అన్ని వర్గాల నుంచి నాకు వచ్చిన సహకారంతోనే అది సాధించడానికి వీలైంది. అట్లాగే ఇప్పుడు ఈ పరిశ్రమలో పెట్టుబడిదారులు ఉన్నారు, అంటే ఇన్వెస్టర్స్, నాతో పనిచేసినటువంటి నా సహచర వర్గం ఉంది, వాళ్ళ అనుచరులను సహచరులు వాళ్ళు ఉన్నారు, అందరికీ
జరగాలి, మంచి జరగాలి. అందుకనే వాళ్ళందరినీ షేర్ హోల్డర్స్ చేశాను. ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా, డే వన్ నుంచి వాళ్ళంతా షేర్ హోల్డర్స్. మీ జానిటర్ కూడా షేర్స్? అందరూ షేర్ హోల్డర్సే. డ్రైవర్స్ షేర్ హోల్డర్సే, అందరూ షేర్ హోల్డర్సే. అందరికీ బెనిఫిట్ వచ్చింది. వాళ్ళందరికీ డివిడెండ్ ఇచ్చినాయి, వాళ్ళందరికీ అమ్మినప్పుడు వాళ్ళు డబ్బులు వచ్చినాయి, అందరికీ పేరు వచ్చింది. సన్మానం నాకు జరిగితే అవన్నీ డిస్ట్రిబ్యూట్ అందరికి పంపించేవాడు. తిప్పి మీ అందరికి వచ్చిన అట్లా 200 అవార్డ్స్ ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. అది మేము శాంత కంపెనీ అనం, శాంత ఫ్యామిలీ అంటాం. శాంత కుటుంబ సంబరాలు యాన్యువల్ ఫంక్షన్ మేము చేసుకునేది. అంత వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి మాతో గడుపుతారు, భోజనం చేస్తారు, వెళ్తారు ఒకరోజంతా. సో గవర్నమెంట్కి వాళ్ళు వేసిన రోడ్డు, వాళ్ళు వేసినటువంటి ఎలస్ట్రీ వల్లనే కదా మనం ఇండస్ట్రీ జరుగుతుంది. వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చకపోతే నేను వేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. కానీ మౌలికంగా కొంత గవర్నమెంట్ సహాయం లేకుండా జరగదు కదా. లైసెన్స్ ఇచ్చారు కదా, ఏడిపించో ఎట్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు స్టేక్ హోల్డర్సే. గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో బోడంత వచ్చింది, చాలా ట్యాక్స్ కట్టాం నిజాయితీగా నిబద్ధతగా. గవర్నమెంట్ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది. WHO మ్యాండేట్ 97కి ఇవ్వకపోతే మేము మీకు సహాయం ఇవ్వకపోతే దే హ్యాడ్ టు ఇంపోర్ట్. ఆ ఇంపోర్ట్ చేసుకోవాలంటే బోడంత ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి. అదంతా సేవ్ చేసాం. మేము సేవ్ చేసిన ఫారిన్ ఎక్స్చేంజ్ $1.3 బిలియన్. సో గవర్నమెంట్ బాగుపడింది. గవర్నమెంట్ బాగుపడింది అనకూడదు, గవర్నమెంట్కి బెనిఫిట్ వచ్చింది, మా ఎంప్లాయీస్ అందరికీ బెనిఫిట్ వచ్చింది. సైంటిస్టులు ముఖ్యంగా రీకాంబినెంట్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది ఏర్పడింది, ఆత్మవిశ్వాసం కలిగింది. ఆ తర్వాత 20 ప్రోడక్ట్లు 40 ప్రోడక్ట్లు చేశారు. ఇవాళ ఇండియా బయోటెక్ రంగంలో 4th ఇన్ ది వరల్డ్, $55 బిలియన్ వ్యాపారంగా ఎదిగింది. బయోటెక్ పాలసీస్ వచ్చినాయి, బయోటెక్ పార్క్స్ వచ్చినాయి, బయోటెక్ మినిస్టర్స్ వచ్చారు. ఇవాళ బయోటెక్ అనేది ఒక ఇంటింటి పదం అయిపోయింది. కనుక ఇంత రెవల్యూషన్ రావడానికి కారణభూతులు శాంత ఎంప్లాయీస్, శాంత స్థాపించిన నేను, అందరూ. అంటే ఇప్పుడు ఫైల్ మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళదు. ఇప్పుడు బయోటెక్ అంటే మనకు నిష్ణాతులు ఉన్నారు, బయోటెక్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా దాన్ని ఆరితేరిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు R&D కోసంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీలో ఉన్నటువంటి 150 కోట్ల మూలధనం ఇవాళ 30,000 కోట్లకి వెళ్ళింది. ఎంత మార్పు ఉందో చూడండి. ఇప్పుడు ఒకప్పుడు మాకు ఆ రెగ్యులేటరీ సిస్టమ్ సరిగా లేదని బాధపడ్డప్పుడు, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్కే బోర్డు మంది ఎంప్లాయీస్ వచ్చి గవర్నమెంట్లో పెట్టారు. ఇవన్నీ మార్పులు. ఈ రెవల్యూషన్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? 97లో మా ప్రోడక్ట్ లాంచ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది. అందువల్ల ఎంతోమందికి బెనిఫిట్ వచ్చింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్గా నేను తక్కువ ఇచ్చినందువల్ల అంతర్జాతీయంగా ప్రతి వ్యాక్సిన్ రేటు పడిపోయింది, తగ్గింది. ఎంతోమంది బిడ్డలకు బెనిఫిట్ వచ్చింది. యునిసెఫ్ వాళ్ళు కొని అందరికీ ఉచితంగా ఇస్తారు వ్యాక్సిన్, వాళ్ళ మీద భారం తగ్గిపోయింది. గేట్స్ చాలా ముచ్చట పడిపోయి ఇక్కడికి వచ్చాడు. బిల్ గేట్స్ శాంతాని విజిట్ చేశాడు అరౌండ్ 2000 2000లో. $1కి ఇస్తున్నారా, మా దేశంలో $100కి అమ్ముతున్నారు దీన్ని, నేను ఆంధ్రప్రదేశ్ చిల్లరికి డొనేషన్ ఇస్తున్నానని చెప్పని ఇచ్చిపోయాడు. సీఎంకి ఇచ్చారు అప్పుడు. అంటే ఏమిటి, ఇంటర్నేషనల్గా ఈ ఒక ఇంపాక్ట్ వచ్చింది. ఇది వ్యాక్సిన్ తక్కువకి ఇవ్వచ్చు అనమాట అని. యునిసెఫ్ అంతకుముందు $9 కొనేది, ఇప్పుడు 23 సెంట్లు కొంటున్నారు. శాంతాకి 54% గ్లోబల్ మార్కెట్ వచ్చింది. ప్రపంచ దేశాల్లో శాంతాకు గుర్తింపు వచ్చింది. వ్యాక్సిన్స్ అంటే ఇండియా నుంచి వస్తాయి, లో కాస్ట్ హై క్వాలిటీ అనే ఆ పేరు వచ్చింది. అక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఈ బిచ్చగాళ్ళని ఎంతకాలం అని చెప్పన్న వాళ్ళకు మనం వీఆర్ ది ఓన్లీ కంపెనీ హూ ఆర్ డొనేటింగ్, వీ హావ్ బికమ్ డోనర్స్. 10% ఆఫ్ అవర్ ప్రొడక్షన్ వి గివ్ ఫ్రీ, ఏ కంపెనీ చేయదు. సో బెగ్గర్స్ని డోనర్స్గా మార్చిన అంశం శాంతాకే దక్కింది. సో ఇవన్నీ అనేకమైనటువంటి, కేవలం ఏదో ఒక ఫౌండర్ బాగుపడ్డాడని కాదు కదా, అన్ని రంగాల్లో అందరికీ అన్ని రకాలుగా ఒక ఎలివేషన్ వచ్చింది. మీకు తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు భాష కోసం బోలెడు తాపత్రయపడతారు. మీ పిల్లలు కూడా మీ అంత చక్కగా తెలుగు మాట్లాడతారా? దురదృష్టం కొద్ది కాదమ్మా, మాట్లాడతారు, చదవలేరు, ధారాళంగా చదవలేరు, బట్ తెలుగు బాగా మాట్లాడతారు. మా ఇంట్లో ఎక్కువ తెలుగే మాట్లాడతాం, అది అమ్మ నుంచి వచ్చిన సంస్కారం. ఇంగ్లీష్ మాట్లాడితే ఒప్పుకునేది కాదు. నేను చదువుకుంది ఆల్రెడీ మున్సిపల్ స్కూల్లో. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాతృభాష బాగా మాట్లాడగలిగితే ఇక ఏ భాషనే ఈజీగా వస్తుంది. అసలు మాతృభాష సరిగా రాకపోతే ఏ భాష రాదు. మీరు కొంతకాలం హాసం పత్రిక నడిపారు, ముల్లపూడి వెంకటరమణ జీవిత చరిత్ర లాంటి అనేక పుస్తకాలు ముద్రించారు, ఇప్పుడు ఇంకో ట్రస్ట్ నడుపుతున్నట్టున్నారు.
హాస్యం అనేది ఒక పబ్లికేషన్, ఇప్పుడు ఉంది. అయితే హాస్యానికి సంగీతానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే దాంట్లో వేస్తాం. ఇటీవల ఏ పాట, ఏ రాగము, ఏ భావము, అది దాంట్లోనే వేసాం. అది సంగీతానికి సంబంధించింది కాబట్టి. కొన్ని స్పిరిచువల్ ఉంటాయి, కొన్ని సామాజికమైనవి ఉంటాయి. ఇటువంటి వాటిని ఆ హాసంలో విమర్శించాం. శాంత వసంత ట్రస్ట్ అని ఒకటి ఉంది, దీంట్లో అనేక కార్యక్రమాలు మాకు విద్యకి, వైద్యానికి, తర్వాత ఒక సామాజిక సేవకి, స్పిరిచువల్ డిస్కోర్సెస్కి ఒక ఆశ్రమం కడుతున్నాను. సుమారుగా ఒక 50 కోట్ల వరకు ఆ ట్రస్ట్కి పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్తో అని చేద్దామని ఆలోచన ఉంది. మీరు చాలామంది యువ పారిశ్రామికవేత్తలకి స్ఫూర్తినిస్తున్నారు. అనేక అడ్వైజరీ ప్యానల్స్ బోర్డ్స్లో ఉన్నారు, కాలేజెస్, యూనివర్సిటీస్లో లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మీరు సంగీత సాహిత్యాలకి ఇంత సమయం ఎలా కేటాయించగలుగుతున్నారు? అందరికీ 24 గంటలు ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టమో దాని మీద ఎక్కువ మనసు పెడతారు. ఒకటి అది, దానికంటూ నేనేదో కష్టపడి చేయడం కాదు, అది ఇష్టపడి చేయడం. ఎందుకంటే మిగతా వాటిలో అలసిపోతాం కదా. సేద తీరడానికి ప్రతి మనిషికి ఏదో ఒక ఆలంబన కావాలి. కొంతమంది సినిమాకి వెళ్ళి సేద తీరుతారు, కొంతమంది పుస్తకం చదువుకొని సేద తీరుతారు, నేను సంగీతం మీద సేద తీరుతాను, లేదా మంచి పుస్తకం చదివి సేద తీరుతాను. అది ఒక రకమైనటువంటి ఒక మైండ్కి రిలాక్సేషన్ కోసంగా చేసుకున్న ప్రక్రియ సంగీతము, సాహిత్యం. అంతకన్నా మీకు పెద్ద రిలాక్సేషన్ ఏమీ లేవు. ధన్యవాదాలు వరప్రసాద్ గారు మా షోలో వచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవి అరుదైన పారిశ్రామికవేత్త అనుభవాలు. వ్యాపారం ద్వారా లాభం పొందడమే కాదు, సేవ కూడా చేయొచ్చని నిరూపించారు. వచ్చే వారం మరో ప్రముఖ వాణిజ్యవేత్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వీర్ పాట్ యూటర్ సార్.